హైదరాబాద్ నాచారం డివిజన్లో పలు కాలనీలు సమస్యల వలయంగా ఉన్నాయని రాగిడి లక్ష్మారెడ్డి అన్నారు. హైదరాబాద్ ఉప్పల నియోజకవర్గం నాచారం డివిజన్లో కాంగ్రెస్ ఉప్పల్ ఇన్ఛార్జి రాగిడి లక్ష్మారెడ్డి నాచారం ఇంద్రనగర్ రాఘవేంద్రనగర్లు పర్యటించి కాలనీ వాసులను వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గత సంవత్సరం నుండి డ్రైనేజీ పనుల కోసం ఉపయోగించే పైపులు రోడ్డుపైనే పడేసి ఉన్నాయి, వాటిని పట్టించుకునే నాదుడే లేడు అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో హోంమినిస్టర్ మహమ్మద్ అలీ నాచారం డివిజన్లో పర్యటించి నాచారం డివిజన్ను అభివృద్ధి చేస్తామని కాలనీ వసులకు హామీ ఇవ్వడం జరిగినట్లు, ఓట్లు దండుకోవడం కోసమే పాలకులు హామీలు ఇస్తున్నారు తప్ప అభివృద్ధి మాత్రం శూన్యంగానే ఉంది, పాలకులు డివిజన్లో ఉన్న సమస్యలు పరిష్కరించుకుంటే త్వరలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపడతామని ఈ సందర్భంగా తెలియజేశారు. నాచారం చెరువు ఉంది, చెరువులో ఆ చెరువు గురించి అయితే మీకు తెలిసిందే, సుందరీకరణ చేస్తా అని చెప్పి గత 8 సంవత్సరాల నుంచి వెళ్ళి అంటున్నారు వీళ్ళు ప్రభుత్వం. కానీ ఆ దోమలు అనేది ప్రజల్ని ఎంత కష్టాల పాలు చేస్తున్నాయి అనేది ఎవ్వరు కూడా పడుకునే పరిస్థితి లేదు ఇళ్ళని రాత్రి. దోమల బ్యాట్ కొట్టుకోవడము, టాటాజీలు పెట్టుకోవడం, ప్రతి ఒక్కరు కూడా ఒక గంట కూడా నిద్రపోయే పరిస్థితి లేదు. ఈ విషయాన్ని ఆఫీసర్లు అడిగినా కార్పొరేటర్ని అడిగినా ఎవరు కూడా పట్టించుకోరు. కాబట్టి ఇక్కడ ప్రజలకున్న కష్టాలు ఈరోజు తెలుసుకోవడం జరిగింది. గత 3 ఏళ్ల నుంచి వెళ్ళి ఈ పైప్లైన్ చూస్తూనే ఉన్నారు మీరు. ఇక్కడ చిన్న వర్షం వచ్చినా కూడా ప్రతి ఇంట్లో వాటర్ వస్తుంది, మోకాళ్ళ వరకు వాటర్ వస్తుంది. ఈ పైప్ లేసి 1 ఇయర్ అయింది, మరి ఏం జరిగిందో ఏమో తెలియదు. కాంట్రాక్టర్లకు ఆఫీసర్లకు పడలేదా, లేదా కాంట్రాక్టర్లకు ఇక్కడ ఉన్న నాయకులకు పడలేదా,